పేరు సురేష్. అది ఒంగోలు. పుట్టుపోయిన పాలనలోనే గణేష్ ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటూ ఉంటాము. మొన్న 10 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వినాయకుడు విగ్రహం తీసుకొని వచ్చాము. మన బాలాపూర్లో ఏదైతే బొమ్మ పెడతారో అదేవిధంగా మా పుట్టుపోయిన పాలనలో విగ్రహం ప్రతిష్ఠిస్తాము. అక్టోబర్ 2 తారీఖు గొప్ప అన్నదానం జరుగును. దానికి వేలాది మంది భక్తులు ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. అదేవిధంగా 7వ తారీఖు గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగును. అదేవిధంగా అదే రోజు లడ్డు వేలంపాటు కూడా జరుగును. దాంట్లో భాగంగా వేలాది మంది భక్తులు ఇచ్చేసి ఈ వేలంపాటిని దిగ్గజంగా పూర్తి చేస్తారని అనుకుంటున్నాము. పోయినసారి గత లడ్డు పాట 3.5 లక్షలు పోవటం జరిగింది. అదేవిధంగా ఈసారి అంతకన్నా ఎక్కువగా లడ్డుకి వేలంపాట జరుగుతుందని ఆశిస్తున్నాము. మా పేరు అజయ్. పుట్టుపోయిన పాలెం గణేష్ అని మేము 3 సంవత్సరాల నుంచి బాలాపూర్ గణేష్ని తీసుకొని వస్తున్నాము హైదరాబాద్ నుంచి. ప్రతి సంవత్సరం ఫుట్బాల్ ఆఫీస్ ఆపోజిట్ మేము బాలాపూర్ గణేష్ని ఇప్పుడు ఇంకా పెడుతూనే ఉంటాము. మేము హైదరాబాద్ నుంచి 1 వారం ముందు తెచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాము. అట్లాగే మన బాలాపూర్ గణేష్ తరఫున మేము అన్నదానం రోజు ఉభయదాతులు ఉంటారు. 18 రోజులు పెడతాం మేము. ఎప్పుడు ఈసారి 21 రోజులు పెట్టాలని అనుకుని శనివారం అక్టోబర్ 7 శనివారం సాయంత్రం నిమజ్జనానికి బయలుదేరుతుంది. అక్టోబర్ 2వ తారీఖున అన్నదానం చేస్తాం. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు అన్నదానం పెట్టాలని అనుకొని మేము అన్నదానం కూడా పెడుతున్నాము ఈసారి. అందరికి నమస్కారం. నా పేరు పుట్టుపోయిన ఖాళీ. ఒంగోల్లో బాలాపూర్ గణనాథుడిని పెట్టడం జరిగింది. ఒంగోలు పుట్టుపోయిన పాలెం ముసరా ఆఫీస్ ఆపోజిట్ ఈ గణనాథుడు. అక్టోబర్ 2వ తారీఖున అన్నదానం జరుగును. అక్టోబర్ 7వ తారీఖు నిమజ్జన కార్యక్రమం జరుగును. భక్తులందరూ విచ్చేసి కలిసిగా కోరుతున్నాము.